మీకు నచ్చినట్లయితే గోల్కొండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. వెల్కమ్ టు పొలిటికల్ గేమ్. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఐటీ దాడులు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. వాస్తవానికి ఐటీ దాడులకు రాజకీయాలకు అస్సలు సంబంధం లేదు, కానీ పొంగులేటిపై దాడులు జరిగాక కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారట. టీఆర్ఎస్ ఎంపీపై ఐటీ దాడులు జరిగితే ప్రత్యర్థి కాంగ్రెస్ పండుగ చేసుకోవాలి, కానీ ఇక్కడే కాంగ్రెస్ నేతలు భయపడటానికి బలమైన కారణమే ఉందట. టీఆర్ఎస్ను బూచీగా చూపి బీజేపీ ప్రభుత్వం తమపైన ఐటీ దాడులకు సిద్ధమైందనే వార్త తెలంగాణ కాంగ్రెస్ నేతలను షేక్ చేస్తుందట. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఐటీ దాడులు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. వాస్తవానికి ఐటీ దాడులకు రాజకీయాలకు అస్సలు సంబంధం లేదు, కానీ పొంగులేటిపై దాడులు జరిగాక కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారట. టీఆర్ఎస్ ఎంపీపై ఐటీ దాడులు జరిగితే ప్రత్యర్థి కాంగ్రెస్ పండుగ చేసుకోవాలి, కానీ ఇక్కడ కాంగ్రెస్ నేతలు భయపడడానికి బలమైన కారణమే ఉందంట. టీఆర్ఎస్ను బూచిగా చూపి బీజేపీ ప్రభుత్వం తమపైన ఐటీ దాడులకు సిద్ధమైందనే వార్త తెలంగాణ కాంగ్రెస్ నేతలను షేక్ చేస్తోందట. తెలంగాణ కాంగ్రెస్ ముందట ఇప్పుడు పెను సవాళ్లున్నాయి. మహాకూటమిని ఏర్పాటు చేసిన ఇంకా సీట్ల సర్దుబాటు కాక తలబొప్పి కడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హఠాత్తుగా ఐటీ దాడుల టెన్షన్ మొదలైందంట. పొంగులేటి మీద డమ్మీగా ఐటీ దాడులు జరిగాయని, దాన్ని బేస్ చేసుకుని తమపైన ఐటీ దాడులకు బీజేపీ టీఆర్ఎస్ ప్లాన్ చేసిందని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. కాంగ్రెస్ నేతల మీద ఐటీ దాడులు జరిగినా టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి మీద జరగలేదా అని అటువైపు వేలు చూపించి చట్టం ముందు అంతా సమానమే అని చెప్పడానికి ముందు పొంగులేటిపై దాడులు చేశారనే చర్చ కాంగ్రెస్ నేతల్లో సాగుతుందట. ఇప్పటికే కాంగ్రెస్లో బలమైన నేత జగ్గారెడ్డిని జైలుకు పంపారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి కుంభకోణం కేసును వెలికితీశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో తమపై ఐటీ దాడులు జరుగుతాయేమోనన్న భయం కాంగ్రెస్ నేతలను వెంటాడుతుందట. అసలే ఎన్నికల సమయం, ఇప్పుడు ఏ చిన్న సమస్య ఎదురైనా దాని ప్రభావం ఎన్నికలపై ఉంటుంది. దీంతో కాంగ్రెస్ నేతలు మరింతగా కంగారు పడుతున్నారట. పొంగులేటిపై జరిగిన దాడులు తమ మీదుగా సాగితే పరిస్థితి ఏంటని కాంగ్రెస్ నేతల్లో చర్చ జోరుగా సాగుతుందట. ఎన్నికల సమరంలోకి సమరోత్సాహంతో దిగాలని చూస్తున్న కాంగ్రెస్లో ఈ ప్రచారం కొత్త టెన్షన్ను రేకెత్తిస్తుంది. ఇది ఇవాల్టి అంశం. మరో కొత్త పొలిటికల్ గేమ్తో మీ ముందుకు. కీప్ వాచింగ్ గోల్కొండ న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి